మంగళగిరిలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. తెలంగాణకు ఉద్యోగాలకు వెళ్ళిపోండి, తెలంగాణ వాళ్ళ చేత మళ్ళీ తిట్టించుకోండి, అక్కడ ఆంధ్ర వాళ్ళు మళ్ళీ మా ఉద్యోగాలు కొట్టేస్తాం, తిట్టించుకుందాం మళ్ళీ ఇంకోసారి. కారణం మనం మీరు చెప్తాను ఎంత బాధ అనిపిస్తూ ఉంటాయి అన్న, మా ఊర్లు వదిలి మా అమ్మ నాన్న వదిలి పక్క కర్ణాటక పోవాల్సిన అవసరం ఏముందన్న, మాకు గల్ఫ్లకు పోవాల్సిన అవసరం ఏముందన్న. రైల్వే కోడ్లో ఒక మాట మాట్లాడితే మన వాళ్ళ గురించి, బత్తాయి చెట్లు చీనీ చెట్లను కొట్టేశారు, చీనీ చెట్లని ఎందుకు భయపడాలన్న, దిగుచ్చారా వీళ్ళు? జగన్ మాట్లాడితే భయపెట్టేస్తాడు భయపెట్టేస్తాడు, మీకు అధికారం ఉంది అధికారం ఉంది అంటే నాకు తొడగొట్టడాలు ఇవన్నీ తెలియవు అబ్బా, నాకు తొడగొట్టడాలు గుండెలు చీల్చుకోవాలి తెలియదు, కానీ నాకు నిజంగా ఒకటే అడగాలనిపిస్తే, మీరు కొడితేనే దెబ్బ, మేము కొడితే మీకు దెబ్బ తగలదా? మీరు కొడితేనే మా ఒంట్లోంచి రక్తం వస్తుందా? మేము కొడితే మీ ఒంట్లోంచి రక్తం రాదా? మీరు కొడితేనే ఎముకలు ఇరుగుతాయా? మేము కొడితే ఎముకలు కాళ్ళు కీళ్ళు ఇరగవా? మీకు ఇరుగుతూ ఎంతకాలం బానిస సంఖ్యలతో ఉంటారు కబంధ హస్తాలని ఆలోచించండి ఒకసారి. నేనున్నాను ఇక్కడ, నాకు పోగొట్టుకోవడానికి సమస్తం ఉంది, నాకు పెద్ద పేరు ఉంది, యాక్టింగ్ కెపాసిటీ ఉంది, డబ్బులు ఉన్నాయి, కుటుంబం ఉంది, బిడ్డలు ఉన్నారు. నా కోసం మాట్లాడలా, అన్నీ వదులుకొని ఎందుకు వస్తున్నానంటే నా కుటుంబం అనుకున్నాను, మన వాళ్ళందరం, మన తెలుగు జాతి మన కుటుంబం అనుకొని వచ్చాను. నేను తగ్గున్నాను యాక్చువల్గా. మొన్నదాకా అందరు సలహాలు ఇచ్చారు నాకు, నువ్వు ఎలా నిలబడాలి ఎలా చేయాలని. అందరు ఈరోజు అందరు వైసీపీకి వెళ్ళిపోయారు. ఈరోజు పవన్ కళ్యాణ్ దగ్గర అన్నీ వస్తాయి ఐడియాలు, సీట్లు ఎన్నా తెలీదు అబ్బా నాకు, అన్నీ ఒకటి కాదు. నేను అనేది ఏంటంటే, నువ్వు రిజర్వేషన్ గురించి మాట్లాడినా ఏమి మాట్లాడినా పద్ధతి ప్రకారం మాట్లాడండి. పింక్ డైమండ్ లాగా టీడీపీ ఒక ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడకండి. నేనే ఉన్నా స్టీల్ ప్లాంట్ గురించి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి నేను భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి గారితో అందరితో నాకు చక్కటి బంధాలు ఉండి కూడా స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చినప్పటికీ నా అభిప్రాయం చాలా బలంగా తెలియజేశాను, ప్రజా సమస్యను తీసుకెళ్ళగలిగా. అక్కడ నేనే సన్నాయి నొక్కలు నొక్కల. అందుకని ఈ రోజున మనకు కావాల్సింది కన్వీనియంట్గా మాట్లాడే వ్యక్తులు కాదు, నిలబడే వ్యక్తులు కావాలి. అలాంటి నిలబడే వ్యక్తి ఈరోజున జంగాల శ్రీనివాసులు గారు వచ్చారు. వారి అబ్బాయిలతో మాట్లాడారు, వారి బ్రదర్ శివ గారితో మాట్లాడారు, జగన్ గారితో, మదన్ గారితో మాట్లాడారు. వాళ్ళు నలుగురితో కూర్చొని ఒకటి చెప్పాను, నేను నా కోసం చేయట్లేదు ఇది, మీరు కూడా మీ కుటుంబం కోసం కాదు ఇది, ఒక చిత్తూరు జిల్లా కోసం కాదు, ఒక నియోజకవర్గం కోసం కాదు, రాయలసీమ ఆంధ్ర రాష్ట్రం కోసం మనం కలిపి చేయాలి. ఏ వర్గాలైతే దెబ్బతున్నాయో, ఏ వర్గాలైతే అణిగిపోతున్నాయో వాటి వెంట మీరు నిలబడండి, మేము కలిసికట్టుగా ఉందాం. రౌడీజం చేస్తూ ఉన్నారు, నేను మన చెప్పింది వీళ్ళు రౌడీలు చెప్తూ ఉంటారు. ఏం రౌడీలు, వీళ్ళు నరికేస్తారా వీళ్ళు ప్రతిసారి కూర్చోబెట్టి? నేను మిమ్మల్ని రెచ్చగొట్టట్లా, భయపడద్దని చెప్తున్నా. ఎందుకంటే ఇంత సంఖ్యాబలం ఉన్న కులాలు చాలా ఉన్నాయి అక్కడ, కొద్దిమంది చేతుల్లోకి మీరు ఎందుకు వెళ్ళిపోతారు? భయపడాల్సిన అవసరం ఏముంది? మన బలహీనత ఐక్యత లేక, సంఖ్యాబలం ఉన్న కులాల్లో ఐక్యత లేక, జగన్ గారి మనుషులకి మీరు ఊడిగం చేస్తూ ఉన్నారు. ఇది మారాలి, 2024కి ఇది మారాలి. ఆ ధైర్యం మనం అతను తిట్టద్దు, అతన్ని తిట్టాల్సిన అవసరం కూడా లేదు. అతన్ని మనం ఎన్ని వర్బల్ డయారీ అంటాం, మనం ఎన్ని తిట్టినా ఎన్ని అనుకున్నా చప్పట్లు కొట్టినా నన్ను సీఎం అన్నా మారదు. మీరు మీ మీ స్థాయిల్లో మీ మీ కుదిరినంత మీరు ఎదురు తిరిగితే అప్పుడు మార్పు వస్తుంది. మనం నా దగ్గర గుండెలు చించుకొని వీరంగాలు చేస్తే సరిపోదు. నేను మీ దగ్గర తక్కువ మాట్లాడతాను, నేను ఎక్కువ మాటలు చెప్పను, తొడలు కొట్టుకోను, గుండెలు చరుచుకోను, జబ్బలు చరుచుకోను, చొక్కాలు ఇట్లా మడత పెట్టను జగన్లాగా. అవసరమైనప్పుడు నిలబడతాం అంతే. ఎందుకంటే సినిమాలు చేసి విసుగు ఉంటుంది, వీళ్ళందరూ సినిమాలు చేయగానంటే వెనకాల రీరికార్డింగ్లు వేసుకుంటా ఉంటారు.
అలా వీళ్ళకి రీ రికార్డింగ్లు ఎక్కువైపోయింది. ఆ కేజీఎఫ్ సినిమా పుణ్యం, పుష్ప సినిమా పుణ్యం అని రీ రికార్డింగ్లు ఎక్కువైపోయినాయి. వీళ్ళు నేను మామూలుగానే పంచగట్టుకొని ఏదో మన సాంప్రదాయం ప్రకారం వస్తాం, వీళ్ళు అలా కాదు. వెనకాల మామూలుగా రీ రికార్డింగ్లతోటి నేను సినిమాలో కూడా చేయను ఇంత తమాషా పంచి డైలాగులు. మళ్ళీ వీళ్ళకి సరిగ్గా ఒక సంస్కృత శ్లోకం ఇస్తే నోరు తిరగదు వీళ్ళకి. వీళ్ళు పంచి డైలాగులు వీళ్ళకి సరే చెప్దాం. అలాగే పోలీస్ అధికారి ఉన్నతాధికారులు కూడా ఈరోజు నిన్న జరిగిన రాత్రి సంఘటన చెప్తా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు కూడా, మీరు సెర్చ్ వారెంట్ లేకుండా మా ప్రెమిసిస్కి వచ్చారు. మీరు సహజం పాలిటిక్స్లో అంటే కుదరదు. వి హ్యావ్ టు రెస్టోర్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలి. మీరు కనుక ఇప్పుడున్న పార్టీకి కొమ్ము కాస్తూ ఉంటే, మా ప్రభుత్వం వచ్చాక, సంకీర్ణ ప్రభుత్వం వచ్చాక నేను మర్చిపోయే వ్యక్తిని కాదు. ఎందుకంటే మీరు ప్రజాస్వామ్యబద్ధంగా నేను చాలా గౌరవించే వ్యక్తిని, నేను భయపడే వ్యక్తిని కాదు. నన్ను ఖండ ఖండాలుగా ముక్కలు ముక్కలుగా నరికినా భయపడే వ్యక్తిని కాదు అని సిద్ధపడే వచ్చాను. అందుకే చెప్తున్నాను, నేనేం భయపడను. మనం ఒకటే చెప్పా, నాతో గొడవ పెట్టుకుంటే ఒకటే తేలాలి బయటికి, రెండవది రాడు. నేను కాదు, అది మీరే అవుతారు, గుర్తుపెట్టుకోండి. జై జనసేన, జై హింద్.